ఏంటక్కడా? కుర్రది. ఏంటది కుర్రదా? అమ్మని చూడాలి. అమ్మనా? పిచ్చి అదవల్లారా, మర్యాదగా వెళ్ళిపోండి. రే సన్నాజీ, ముందే చెప్పాక వాడిని తీసుకురావద్దని. వాడితో ఉన్నదికి మొబైల్ కూడా బిచ్చగాలనుకుంటారా? నోరు మీద ఉంటరా సార్. గాయత్రి మేడం కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదండి, అమృతాంజన ఉంది. ఏంటి ఎగతాళా? ఎరా రే, ఏం కావాలి? ఐఎమ్ గోపి కృష్ణ, వైజాగ్ నుంచి వచ్చానని చెప్తే మేడం తెలుస్తుంది. పక్కనే ఆనందరావు అనే అన్నున్నాడు, సూపర్ పకోడా కాశీ వచ్చానని చెప్పి. కాశీసే కాశీ లేనకలే బాసా వచ్చాడని కూడా చెప్పు. వదిలేండి సార్, లూజ్ మమ్మల్ని లోపలికి వదలండి. సారీ, గాయత్రి అమ్మని చూడాలంటే టైము సంవత్సరం తేదీ ఫిక్స్ చేసుకుని రావాలి, తెలుసా నీకు? పంచాంగం కూడా చూడాలి సార్. పళ్ళు రాలతాయి, పారిపో. నువ్వురా సార్. ఏం లేదు సార్, ఈ కవర్ తీసుకుని ఆవిడకి ఇచ్చారంటే ఆవిడే మమ్మల్ని లోపల పిలుస్తారు. అలాగా సార్. ఓ, పంపమంటారా సార్? ఫోటోలో ఉన్న ఇద్దరిని మాత్రం లోపలికి పంపించు. ఓకే సార్. మీరిద్దరు లోపలికి వెళ్ళండి. రారాబాషా, మీరెక్కడికి వెళ్తున్నారా? నేను మంత్రి గారి ఇల్లే చూడలేదు కదరా బాషా. తంతా తంతా, మీరిద్దరు మాత్రమే లోపలికి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. చూడండి, మా ఇద్దరికి లోపల ముఖ్యమైన పని ఉంది, మేము లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేంత మీరు ఇక్కడే ఉండండి. ఎంతవరకు వెయిట్ చేయలేము, ఇక్కడ మందు చీపట, మేము వెళ్ళి ముక్కల దాకా కొట్టేసి వస్తాం. అయ్యా మేరే పైసా. రారా, వెళ్ళొచ్చాక ఇస్తారు కదా. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. కూర్చో. ఫ్రెండ్షిప్ అంటే ఎలాంటి ఫ్రెండ్షిప్? స్నేహితం సార్. స్నేహం అంటే లవ్వా? చెప్పరా? నువ్వు చెప్పరా? అడుగుతున్నారుగా, మీ మామగారు అన్ని వివరాలు తెలుసుకోవడానికి అడుగుతున్నారు, చెప్పు. అబద్ధం చెప్తే ఇరుక్కుపోతావు, జాగ్రత్త. వాడు చాలా సిగ్గుపడుతున్నాడు సార్, నేనే చెప్తాను. లవ్వే సార్, ఎంతో డీప్ అయిన లవ్. నిజమే కదరా? నీ లవ్ గాయత్రికి తెలుసా? ఆ విషయం ఒకటే తన దగ్గర నేను అడగనే లేదు. ఇప్పుడు అడిగితే సరిపోతుంది. ఏమండి, అది అడగటానికే మేము ఇక్కడికి వచ్చామండి. నేను గాయత్రిని పిలుస్తాను, తన్నే అడగండి. చాలా సంతోషం. కూర్చోండి. ఇలాంటి మామగారు దొరికారంటే నువ్వెంతో అదృష్టవంతుడివిరా. ఏం ప్రేమ, అభిమానం, గౌరవం. రేయ్, నువ్వెందుకురా తొందరపడి నా ప్రేమ గురించి చెప్పావు? ఊరు మొయ్యరా, ఏదైనా మనసులో ఉందంటే టక్కని చెప్పేయాలి. నేను అలా చెప్పడం వల్లే అమ్మాయిని వెంటనే పిలవడానికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు వస్తాడు చూడు, ఇలా చూడు, అప్పుడు దాకా రాజాగా కూర్చోరా, నువ్వు ఇంటికి అల్లుడు రా. వచ్చాడు చూడు, అల్లుడు చూడటానికి. ఏంటో ఎంతసేపు అయ్యగారు చెప్పి ఎంతసేపు అయింది, సిన్సే ఎక్కర్లేదు. మా బావుని వదలండి.